నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు ఒక హెల్దీ పొడి అండి, అదే మునగాకు కారం పొడి అండి. ఇది బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు అందరూ తినచ్చండి. అంత హెల్దీ అన్నమాట. ఇందులో నువ్వులు, పల్లీలు, అలాగే కరివేపాకు కూడా వేస్ట్ చేశాను. చాలా కమ్ముగా ఉందండి. నేను ఆల్రెడీ కరివేపాకు పొడి వీడియో అప్లోడ్ చేశాను కదండి, అది మిలియన్స్ వ్యూస్ దాటిపోయిందండి. అది చేసుకున్న వాళ్ళందరూ కూడా నాకు రిప్లై చేశారండి, చాలా బాగా వచ్చిందని. కాబట్టి ఇది కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది. అలాగే అన్నిట్లోకి తినచ్చండి, ఉప్మా, పూరి, దోశ ఎందులోకైనా తినచ్చు. కాబట్టి ఈ మునగాకు కారం పొడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇది మునగాకండి. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఈ మునగాకుని నీట్గా వాష్ చేసుకొని, నీళ్ళంతా కూడా డ్రైన్ చేసుకొని ఒక పొడి క్లాత్ పైన వేసి ఇంట్లోనే నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరాలి. అందులోకి ఒక అరకప్పు కరివేపాకు అండి. ఈ కరివేపాకును కూడా మనం నీడలో లైట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది, లేదు పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను లైట్గా ఆరబెట్టానండి. తర్వాత ఇందులోకి ఒక 8 ఎండుమిరపకాయని ఇలా తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. ఈ మునగాకుని ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 1 అవరు పొడి క్లాత్ పైన ఇంట్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ మునగాకు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి, హెల్త్కు చాలా మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు కూడా ఈ మునగాకుని హ్యాపీగా తినచ్చు. పిల్లలకు కూడా మనం మునగాకు తినరు కదండి. ఈ విధంగా చేసి మనం రైస్లో కలిపించేస్తే కొద్దిగా నెయ్యి వేసేసి హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు. మనకు ఆకు వేగిందా లేదా అని తెలిసిపోతుందండి, ఇలా సౌండ్ వస్తుంది. ఇలా మనం చేత్తో పట్టుకుంటే కూడా చూడండి, ఈ విధంగా పౌడర్ అయిపోతుంది. కొంచెం మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు రెసిపీ కరెక్ట్గా వస్తుందండి. అయితే ఇవన్నీ కూడా ఓపిక్గా సపరేట్ సపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆ మునగాకి కొంచెం లైట్గా వగర్ అనేది ఉంటుంది కదండి, లైట్గా చేదుగా. ఇలా కరివేపాకు కూడా వేసుకుంటే రుచి ఇంకొంచెం అధికమవుతుంది. అలాగే రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా హెల్దీ మనకు. లేదు మాకు ఉత్తకే కాగాలంటే కూడా కరివేపాకును అవాయిడ్ చేసి మునగాకుతోనే చేసుకోవచ్చు, కానీ రెండు వేస్ట్ చేస్తే బాగుంటుంది కమ్మగా మనకు మునగాకు పొడి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిపోయిందండి, ఇది కూడా తీసేసి అదే ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూను తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత మళ్ళీ వేసేసుకోవాలండి, ఇవి త్వరగా వేగిపోతాయి. చూడండి చిటపటాన్ని వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి కూడా తీసి అదే ప్లేట్లో వేసేసుకుందాము. తర్వాత ఇందులో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసేయాలి. ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటే మనకు విత్తనాలు కూడా వేగి మనకు పొడి కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు ఘాటు వస్తుంది, అందుకని ఒక చిట్కా అండి, కొంచెం కల్లుప్పుని వేసేసుకుంటే మనకు ఘాటు రాదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను నూనె వేసుకుందాము. నూనె వేసుకొని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూను
మినప్పప్పు, తరువాత 1 టేబుల్ స్పూను ధనియాలు, తరువాత 1 పావు టీ స్పూను ఆవాలు, 1 అర టీ స్పూను జీలకర్ర, 1 8 మెంతులండి. అన్నీ కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మళ్ళీ మనం మిక్సీలో పొడి వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా చల్లారి పెట్టేశాను. ఇందులోకి 2 పెద్ద వెల్లుల్లిపాయలండి. ఇలా పొట్టు తీయకుండా ఇలా అన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా 1 మిక్సీ జార్ తీసుకొని మునగాకు, కరివేపాకు తప్ప, వెల్లుల్లి తప్ప ఇవన్నీ కూడా వేసేయాలి ఇందులో. ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలండి. మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీలో. నూగులు, పల్లీలు వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ కల్లుప్పు వేస్తున్నానండి. అప్పుడు మనం ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కూడా కొద్దిగా వేసాము. ఇప్పుడు ఇది ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మునగాకు, అలాగే కరివేపాకు కూడా వేసేద్దాము. ఇవి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అవి కొద్దిగా వేసుకోవాలండి. మళ్ళీ మనకు కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్సీ వేసేద్దాము. ఈ విధంగా వేసుకోవాలండి. మనం ఇలా మిక్సీ వేసుకోవడంలో కూడా రుచి ఉంటుంది. మరి మెత్తగా వేయకూడదండి. చూడండి, ఇలా కొంచెం బరగ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకుందాము. వీటిని ఇలాగే వేస్తే మిక్సీలో మెదగవండి. లైట్గా అలా దంచి అందులో వేసేసి ఒక్కసారి జస్ట్ అలా తిప్పుకోవాలి. ఈ వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేయాలి. మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ కూడా మనం తినేటప్పుడు ఫ్రెష్గా కూడా 1-2 వెల్లుల్లిపాయల్ని దంచి మిక్స్ చేసేసుకొని తినచ్చు. ఇప్పుడు ఇది ఒక్కసారి మిక్సీ వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. చాలామంది పొట్టు తీయకుండా వేస్తే ఏం కాదా అన్నారండి. మేము ఇలాగే చేస్తాము. మీకు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. పొట్టుతో అయితే హెల్దీ అని నేను ఇలా వేస్తాను. కరివేపాకు పొడి కూడా మిలియన్స్ దాటిపోయిందండి. కాబట్టి కరివేపాకు పొడి కంటే కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ మునగాకు పొడి. ఇందులో నువ్వులు, తర్వాత పల్లీలు, మునగాకు, కరివేపాకు అన్నీ వేస్ట్ చేశాం కాబట్టి అసలు ఇల్లంతా స్మెల్లు అంత బాగా వస్తుందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చెప్పలేమండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా బౌల్లోకి వేసేసుకుందాము. ఓకే అండి, అంతే అండి. చాలా సింపుల్గా మనం హెల్దీగా ఒక పొడి తయారు చేసేసుకున్నాము. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మునగాకు కారం పొడి అండి ఇది. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు అందరూ తినొచ్చండి. చాలా హెల్దీ అన్నమాట, అంత ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకు పొడి కూడా అందరూ ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు రిప్లై చేశారండి, చాలా బాగా వచ్చిందని. కాబట్టి ఇది కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. అలాగే ఎందులోకైనా తినచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.